లోపే ఎవరొకరు వచ్చి పని కట్టుకొని మరీ వాటిని పీకేస్తున్నారంట. మరి తన పంట పండిందో లేదో చూసేదామా. సో లెట్స్ వెల్కమ్ ఫాసక్ శశి అలాంగ్ విత్ ది స్ట్రీమ్. అన్నా టీవీలో కనపడి 3 ఎపిసోడ్లు అవుతున్నా, నా ఫ్యాన్స్ అట్ అవుతున్నారన్నా. నీ ఫ్యాన్సా? ఎందుకు కాదు, 3 ఎపిసోడ్ నేను బయట పెట్టింది. ఈ రోజు లైన్ ఏంటంటే, నేను ఒక ప్రొఫెషనల్ సింగర్. అంత రిస్క్ ఎందుకన్నా? నేను ఒక క్లాసికల్ డాన్సర్. చెప్పాను కదా రిస్క్ ఎందుకని. నేను ఒక వండర్ఫుల్ యాక్టర్. అరే చెప్తారు తమైతే రిస్క్ వద్దు వద్దు అని. అరే ఒక న్యూస్ ఛానల్లో నేను ఒక యాంకర్ని రా. ఇది బాగుంది, ఇలా చేద్దామా? ఈ రోజు ఎలాగైనా చేసి నాలోని పర్ఫార్మెన్స్ ని తట్టి నిద్ర లేపుతాను, నాలోని యాక్టర్ ని బయటికి తీసుకొస్తాను. తీయన్నా, ఇప్పటివరకు లేవో తీయలేదు కదా. ఇవన్నీ కాదు కానీ లైన్ ఏంటంటే, అన్నా ఫోన్ వస్తుంది అనుకుంటున్నాను. శాంతి గారు కాల్ చేస్తున్నారు. కొంపదీసి ఈవెంట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? ఏమో అన్నా. అవును శాంతి గారు, ఏంటి కొంపదీసి ఈవెంట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? అవ్వకూడదని బలంగా కోరుకుంటున్నట్టున్నారు. అబ్బాయి లేదండి, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం. యాక్చువల్లీ క్యాన్సిల్ అవ్వలేదండి. మరి ఎందుకు కాల్ చేశారు? అంటే నేను లేను కదండి, స్కిట్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని కనుక్కుందామని. నేను ఉన్నాను కదండి, నేను బాగా మేనేజ్ చేస్తా. అంత రిస్క్ ఎందుకండి, అంత రిస్క్ ఎందుకండి? చూని బతుకుచారా? అది అంటే ప్రతి ఓడు శాసించేవాడే. ఓకేరా, ఇవన్నీ కాదు. సరేనా, లైట్ మ్యాన్, లైట్ మ్యాన్ పిలు. లైట్ మ్యాన్ అన్నా, మనం ఏదో ఒకటి ఇద్దామన్న. సరేనా, ఫిక్స్ రా. డైరెక్టర్ వస్తున్నాడు. శశానా, శాంతి కుమార్ గారు ఏరన్నా? ఏదో ఈవెంట్ ఉందంట, ఆయన ఈ రోజు రానని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలాగా? నేను ఉన్నా కదా, మేనేజ్ చేసేస్తా. అంత రిస్క్ ఎందుకన్నా? అది కాదు భయ్యా, ఇంకెవరన్నా ఉంటే మీరు చెప్పండి. పోనీ గెస్ట్ అపీరియన్స్ కింద మన గెటప్ సీన్ అని రమ్మన్నపరా. గెటప్ సీన్? గెటప్ సీన్ ఓకే, కాకపోతే నేను అంత రిస్క్ ఎందుకన్నా? పిలుస్తాను భయ్య, గెటప్ సీన్ కాల్ చేస్తా. తొందరగా ఫోన్ చేసి చెప్పండి, నేను మళ్ళీ వస్తా. ఆ ఓకే ఓకే, ఏరా ఇట్రా ఇట్రా తెలియ అడుగుతాను. గెటప్ సీన్ గెటప్ లేస్తాడు బుల్లి తెర కమలాసన్, అందరికీ తెలుసు. నేను గెటప్ లేనా? నాకు గెటప్ సీన్ తేడా ఏంట్రా చెప్పు. నువ్వే చెప్పన్న. అంటే గెటప్ సీన్ మనకొండలో ఉంటా, నేను గట్ కేసర్లో ఉంటా, అంతే. అందుకే గెటప్ సీన్ పెట్టుకోమన్నారు. సరేనా, నేను వెళ్తాను. మరి ఎందుకురా? సీన్ వస్తుంది, నాకు ఎలాగో ఏముండదు కదా నా క్యారెక్టర్. అరే రాకపోయినా నీకేం ఉండదురా. సరేలే అన్న, సీన్ ఫోన్ చేస్తా ఉండు. అన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఊర. సీన్ ఫోన్ ఎలాగో స్విచ్ ఆఫ్ వచ్చింది, మనం ఏదో కూడా ఇద్దామన్నా. సరేనా, ఈ రోజు ఎలాగైనా సరే మనం ఈ స్కిట్ని లేపాలరా. సీన్ ఏంటంటే, శశన్నా చేశారా సీనానికి? ఆ సీను ఫోన్ చేశాను భయ్య. సీను యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదంట, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఇప్పుడు ఎలాగా? పర్లేదు, నిన్న కదా మేనేజ్ చేసేస్తా. రిస్క్ ఎందుకన్నా? కొంచెం చంటన్న పిల్లండి. చంటన్న? ఓకే, త్వరగా ఫోన్ చేయను, మళ్ళీ వస్తాను. ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ మనల్ని సోలగా చేయనివ్వట్రా, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఏంటంటే దొరక దొరక ఒక ఎపిసోడ్ దొరికింది, పర్ఫార్మెన్స్ ని తొక్కేస్తున్నారా? సర్లే, ఆయన కాల్ చేస్తా ఉండు చంటన. చంటన ఏం లేదన్నా, మన స్కిట్ లో చిన్న ఎంట్రీ ఉంది, ఆ గెస్ట్ అపీరెన్స్ అన్న. మీరు వస్తే కొద్ది వెయిట్ ఉంటుంది, బాగుంటుందని. ఏంటి మీరు షూటింగ్ లో ఉన్నారా? క్యాన్సిల్. పర్లేదన్నా, ఓకే షూటింగ్ కంటిన్యూ అన్న, కంటిన్యూ. ఓకే ఓకే. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా. ఇప్పుడు ఏంటంటే ఎవరు రావట్లేదురా, ఇటు మనమే చేయాలి. ఓకేనా? చంటన లేడు. ఒకటే దుప్పుతడిందన్న, నాకు అర్థం కాదు. చంటన్ వస్తున్నాడన్నా? చంటన్న షూటింగ్ లో ఉన్నాడంట, ఆయన షూటింగ్ తర్వాత వస్తాడు. ఎలాగా అంటే నేను కదా మేనేజ్. రిస్క్ వద్దన్నా. సరే ఇప్పుడు ఏమన్నా పెట్టుకుందాం, మన బాబు ఉన్నాడు కదా. బాబు రైట్ రైట్ రైట్. అరే బాబు గారి కంటే యాక్టింగ్ సరిగ్గా చేయలేనారా చెప్పు. అది మధ్యలో మాట్లాడుకోవాలి, అది మధ్యలో మాట్లాడుకోవాలి. భయ్య బాబు అంటే యాక్చువల్లీ ఓకేనా? మన బ్రహ్మాండంగా చేస్తాడు. ఓకే భయ్య, ఓకే తొందరగా చూడండి. బాబు ఏమైనా బిజీ ఉన్నాడేమో. లేదు చూడండి. ఇక్కడ శశి స్ట్రీమ్ అంటే ఇదేనా? అవును భయ్య, అవును. ఇదే ఇదే ఇదే. శశి ఎవరు ఇక్కడ? శశియా? తెలీదా? ఈ ఫసకోడు. ఓ వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. శశి అంటే ఇతను భయ్య. ఎవరు కొత్త కుర్రాడా? మా టీమ్ సార్ బాబు గారు, మా టీమ్ లీడర్ శశి. ఎందుకు నా క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ అంటే మీకు అసలు క్యారెక్టర్ లేదండి. తమ్ముడు పోయినా ఏడవరు, అసలు మీకు గర్ల్ ఫ్రెండ్ అన్నా ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, అమ్మానాన్న రెస్పెక్ట్ లేదు, మీకు అసలు క్యారెక్టర్ లేదు. స్కిట్ లో నేను హీరో, మీరు డైరెక్టర్. మీరు హీరోనా? ఓకే, నేను మళ్ళీ ఓకే. నేను డైరెక్టర్, నువ్వు హీరో. హీరో నేను, డైరెక్టర్ నేనే. ఓ మళ్ళీ వస్తా అయితే. ఓ మళ్ళీ వస్తా అయితే. ఓ బాయ్ 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 దాదా. భయ్యా
నువ్వు హీరో. ఓకే ఇట్రా, నువ్వు డైరెక్టర్. ఓకే నేను లైట్ మ్యాన్. అలా అయితే ఓకే చేసేస్తా. వాడు డైరెక్టర్ అయితే నేను లైట్ మ్యాన్ అయితే నీకు ఐ మీన్ ప్రాబ్లం లేదు. లైట్ మీద ఫోకస్ నీకు ఎక్కువ కదా, పర్ఫెక్ట్ గా చేస్తావు నువ్వు. డైలాగ్ ఏంటంటే భయ్య, నా వాళ్ళకి కానీ ఎవరికైనా ఏమన్నా అయితే మీ వాళ్ళు ఎవరో గుర్తుపట్టడానికి వారం పట్టిద్ది. ఇది డైలాగ్. ఓకేనా? ఓకే సరే ఆపండి. నా వాళ్ళకి ఏమన్నా అయితే ఏ కట్ 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 కట్. ఈ కోటు కొద్దిగా హెవీ అయినట్టుంది. ఒక నిమిషం భయ్య, ఈ టక్కు కూడా అవసరం లేదు. హీరో కొద్ది చెప్పాను కదా, క్యారెక్టర్ అసలు ఉండదు. కూల్ గా చెప్పండి, రిలాక్స్. ఓకే భయ్య, యాక్షన్ చెప్పరా? యాక్షన్. నా వాళ్ళకి ఏమన్నా అయితే మీ వాళ్ళ కట్ కట్ కట్. సార్ సార్ ఏమనుకోద్దాం సార్. డైరెక్ట్ డైరెక్ట్ ఎవరు రాయడా? మీ వాళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా బతకడు. ఒక్క నిమిషం భయ్య, ఒక్కడు ఒక్కడు రెండు సార్లు ఎందుకు చెప్పరా డైలాగ్? అది అరే మీరేమో చెప్పరా, నేను చెప్తేనే ఒప్పుకోరు. డైలాగ్ చెప్తాను, డైలాగ్. డైలాగ్ ఏదో సరిగ్గా చెప్పు, అర్థమవుతుందా? నా వాళ్ళకి కానీ ఏమేమి జరిగితే మీ వాళ్ళు కనుక్కోడానికి వారం రోజులు పడుద్ది. మొత్తం మింగేసావు డైలాగ్. అదే బెటర్ గా చెప్పినట్టున్నాడు. ఓకే ఇంకో సింపుల్ డైలాగ్ ఇస్తాను, అది కరెక్ట్ చెప్పేసా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఓకేనా? నేను నరకడం అంటూ మొదలు పెడితే ఊరి బయట మైలురాలు కాదు సమాధిరాలు ఉంటాయి. ఇది మీ ఇంట్రో సీన్ అయ్యా. ఓకేనా? ఇలా ప్లాన్ చేసావా? ఇలా ప్లాన్ చేసాను. రెడీయా? రెడీయా? యాక్షన్. నేను నరకడం అంటూ మొదలు పెడితే ఒక నిమిషం అయ్యా, రోల్ అయ్యారు, రోల్ అయ్యారు. ఓ రోల్ గురించి నువ్వే చెబుతున్నావా? ఓకే యాక్షన్. నేను నరకడం అంటూ మొదలు పెడితే ఊరి బయట మైలురాలు కాదు సమాధిరాలు ఉంటాయి. అసలు స్కిట్ ప్రాక్టీస్ లేదంటే ఉరుతున్నావు, నాకు అర్థం కాదు. ఏంటండి ఇది? ఆడేదో పిలిచాడు. మీరు అక్కడికి వచ్చి ఇందా అక్కడ నుంచి పర్ఫార్మెన్స్ అంటే మీరు ఇంత కోపం ఎందుకు పోయే? ఒక నిమిషం రిలాక్స్ అవ్వండి, కూల్ రిలాక్స్. పర్ఫార్మెన్స్ అంటే రౌద్రం, కోపం, కరుణ, శృంగారం అన్ని ఉంటాయి. డైలాగులు గుర్తొస్తాయి సార్. అన్నా ఎవరొద్దన్నా, మనమే చేసుకుందాం సరేనా? సరే నాయను, అరే ఓ పని చేద్దాం. ఏంటని వీడు మళ్ళీ భయ్యా, ఇలా ఒక డైలాగ్ చెప్పా కదా, దానికి డబ్బింగ్ ఎక్కడ చెప్పాలి? డబ్బింగ్ డబ్బింగ్ ఇందా అక్కడ నుంచి చూస్తున్నా. డైలాగ్ మీద చెప్పాలి, నాకు బాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది బాబు రావడం తోటి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్. నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది గడుస్తుందా? బాబు గారు మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే, ఎలాగో చల్లబడుతుందిలే. బాబు గారు మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బాబు గారు, జాగ్రత్తమ్మా. మీ అన్నికి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న రెండు ఊర్లు కొట్టుకుపోయాయి. కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మ. అన్నయ్య. నా చెల్లెదే నేను కనబడిన ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టు ఉంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్యా, కావాలంటే వాడిని వదిలేస్తాను. కంటి పాప ముందర ఒక మాట ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా, తాగుపోతులందు అసలు
అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పరా? ఉసుమన్న పీరును తెచ్చి గ్లాసులో నా ఉండాలమ్మా. పదకొండు దాటితే శాసులు పంటంలో బ్లాకుల పైసలు లేవు. మన డేట్ చేంజ్ చెప్పోసరి. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బో 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. నా కొడుకులు వస్తున్నా సార్. మహమ్మలు వండరు రాజా 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 ధీ గ్రేట్ టు రా తండ్రి గారికి వందనామని పంగనవ్వలేం కదూ. మనం 2వ డేట్ 2వ డేట్ పిల్లండి. ఎంత ఎంత హాయి రే, ఎంత మధురమీ హాయి. కుమార్ రాజా అయ్యా, కిందది ఏమైంది? దండి మీద ఆరేసారు. ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నీకు కావాలా నీకు కావాలి తెలుసుకోవడానికి మీద మీకు కొన్ని పరిస్థితులు పెడతాను. నాకు వద్దు ఆడికి ఇచ్చే, నా టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది కిరీటము కత్తి. రాజుకి ముఖ్యంగా కావాల్సింది రాణి. సరే, 2వ ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది గుర్రా. రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది రాణి. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ETV Law.